నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటను నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. ప్రతిరోజు కూడా మనం ద్వాదశ రాశులలో ఏ రాశి వారు ఎలాంటి ప్రక్రియ చేయడం ద్వారా అదృష్టవంతులుగా మారుతున్నారు, ఎలాంటి ప్రక్రియ చేయడం ద్వారా దురదృష్టవంతులుగా మారుతారు అది మనం తెలుసుకొని అది పాటించుతూ ఎంతోమంది మన ప్రీవియస్గా మనం అప్లోడ్ చేసిన వీడియోలలో చాలామంది స్పందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి ఏంటి అంటే కన్యారాశి. అంటే సింహరాశి మనం నిర్వహించుకున్నాం కదా, ఈరోజు కన్యారాశి. ఈ కన్యారాశికి కూడా అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు అధిపతి. ఇక్కడ ఎవరు ఉచ్చస్థితిలో ఉంటారు అంటే బుధుడే ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బుధుడికి సంబంధించిన ఈ యొక్క కన్యారాశి వ్యాపారస్తులు కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, లేదనుకుంటే ట్రేడింగ్ బిజినెస్లో కానివ్వండి, కమోడిటీ మార్కెట్లలో వీళ్ళు బాగా రాణించడం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏంటంటే మిథున రాశి వాళ్ళ కన్నా కొంచెం ఫాస్ట్గా ఉంటారు వీళ్ళు. ఎందుకు, మరి ఇద్దరికి అధిపతి ఒకటే కదా అంటే ఇక్కడ మీకు మిథున రాశిలో బుధుడు స్వక్షేత్రంలో ఉంటే ఇక్కడ ఉచ్చంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒకవేళ బుధుడు మీకు ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే ఎక్స్ట్రాడినరీ లాయర్స్ కూడా చాలామంది ఈ జాతక బుధుడు ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా మంచి వాక్చాతుర్యం అంటే చాలామంది చూడండి వాక్ శుద్ధికి కారకుడు ఎవరు అయ్యా అంటే బుధుడు. వాక్ కారకుడు ఎవరయ్యా అంటే గురువు. ఎందుకంటే మనకు మాట వచ్చేది బృహస్పతి బాగున్నాడు అంటే వస్తాడు. ఒకవేళ చాలామంది మీరు జాతకంలో చూడండి బుధుడు గురువు వక్రించి కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ మాట మాట్లాడినా ఎదుటిని చెడ్డగానే అనిపిస్తారు. మీరు ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు నీచ స్థితిలో ఉన్న శత్రుక్షేత్రంలో ఉన్న గురువు బుధుడు వీళ్ళిద్దరు మైనస్లో ఉండటం ద్వారా వాళ్ళు ఏం మాట్లాడినా ఎదుటివాడికి వ్యతిరేకతగానే అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళని ఏంటంటే ఒక శత్రువులానే చూస్తుంటారు. అలాగే చాలామంది ర్యాష్గా మాట్లాడుతుంటారు. ఎప్పుడు మాట్లాడుతుంటే ఈ రెండు గ్రహాలు దెబ్బతిన్నప్పుడు మాత్రమే. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క కన్యారాశి వాళ్ళు ఈ యొక్క ప్రక్రియలు చేసినట్టయితే తప్పకుండా అదృష్టం మిమ్మల్ని వరించే పూర్తి అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆడసంతానం ఉందనుకోండి. మీరు ముఖ్యంగా ఏంటంటే తండ్రి ఆయన నక్షత్రం రోజు కానీ అమ్మాయి నక్షత్రం రోజు కానీ ముక్కు పోగు గుట్టిపిస్తే చాలా మంచిది. అది ఫస్ట్ మొట్టమొదటిగా ఏంటంటే వెండి పోగుతోటి గుట్టియాలి. చాలామంది ఏంటంటే బంగారంతో గుట్టించేస్తుంటారు. అలా కాకుండా వెండి పోగుతోటి గుట్టించినట్టయితే తప్పకుండా తండ్రికి ఆర్థిక పరంగా పూర్తి కలిసి వచ్చే లాభం ఉంది. దాంతోపాటు ఒకవేళ వర్షం పడుతుంది అనుకున్నా, ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షం పడుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక బిందె మీరు టెరెస్ పైన పెట్టేయండి. ఆ ఏదైతే వాన నీళ్ళు దాంట్లో నిండుతాయో ఆ వాన నీళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరైతే ఇంట్లో ఒక్కళ్ళున్న కన్యారాశి వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాటితోటి ఎప్పుడైతే స్నానం చేస్తారో తప్పకుండా మీకు ఇంట్లో అందరికీ ఆరోగ్యం అనేది లభిస్తుంది. కన్యారాశి వారు పూజా స్థలాన్ని అటు ఇటు జరపటం అనేది ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండటం ద్వారా అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అని చెప్పి అటు ఇటు జరుపుతుంటాం. కాబట్టి అయినంత వరకు మనము పూజా మందిరాన్ని షిఫ్ట్ చేయకుండా ఈశాన్య మూలంలో ఉంచితే చాలా మంచిది. ఎప్పుడైనా ఈ కన్యారాశి వాళ్ళు నూతన వస్త్రాలు ధరిస్తున్నారు అన్నప్పుడు మాత్రం కొంచెం దాని మీద గంగా జలాన్ని జల్లి కొంచెం పసుపు నీళ్ళతో కలిపి కాలర్ దగ్గర మీరు కొంచెం పెట్టి అది దేవుడి దగ్గర పెట్టి మీరు ధారణ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లాగా మీ యొక్క కన్యారాశి నుంచి ద్వితీయ స్థానం అనేది తులారాశి అవుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు, మీకు ధనాన్ని ఇచ్చేవాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా వస్త్రం ఎవరిదయ్యా అంటే శుక్రుడికి వర్తిస్తుంది. ఎప్పుడైతే మీరు నూతన వస్త్రాన్ని ధరిస్తున్నారో వాటిలో కొంచెం పసుపుని మీరు అంటించినట్టయితే తప్పకుండా ధన వృద్ధి అనేది కన్యారాశి వారికి జరుగుతుంది. అయినంత వరకు ఏంటంటే శని ఒకవేళ మీ జాతకంలో వక్రించి ఉంటే, ఒకసారి చూసుకోండి, వక్రించి ఉంటే శనికి ప్రతినిత్యం కూడా శనివారం రోజున శని భగవాన్ వారికి నూనె పోయాలని చెప్పి లేదా దీపం పెట్టాలని చెప్పి తీసుకెళ్తుంటాం. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్లాస్టిక్ దాంట్లోనో లేదా ఒక కవర్లోనో తీసుకెళ్ళి పోసేస్తుంటారు. అలా కాకుండా ఒక స్టీల్ గిన్నెలో తీసుకెళ్ళి శని భగవాన్ మీద కొంచెం పోసి దాని దీపారాధన చేసి నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమాగ్రం ఛాయాత్మార్థాండ సంభూతం తం నమామి శనీశ్వరం ఈ యొక్క మంత్రాన్ని జపించుకుంటే అద్భుతమైన ఫలితం శని భగవానులు కన్యారాశి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే కన్యారాశి వారికి ఏంటంటే పంచమ షష్టమాధిపతి అవుతాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే సంతానకారకుడు, అలాగే మనకు చూసుకున్నట్టయితే రుణకారకుడు, రోగం తగ్గించేది కూడా ఎవరు అంటే శని భగవానులు. కాబట్టి ఆయనను ఆరాధన చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకు ఉంటుంది. అయినంత వరకు ఏంటంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయటం అనేది చాలా మంచిది ఎవరికి, కన్యారాశి వారికి. అలాగే మీరు ఏం చేయండి అంటే ఒకరోజు మాత్రము ఉద్యోగంలో ఎక్కువ సమస్యలు అయిపోయి డబ్బు విపరీతం ఖర్చు అవుతుంది అంటే మీరు బుధవారం రోజున ఒక చిన్న మట్టి కుండ తీసుకొని దాని మంచి గంగాజలంతో కలిపి దాని మధ్యలో ఒక 7 పెసర గుండ్లు
ఆ కుండ మధ్యలో పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఎక్కడైనా జలప్రవాహం చేసేయండి. చిన్నదైనా పర్లేదు, దానికి జలప్రవాహం చేసేయండి. జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు గురుగారు అంటే ఎక్కడైనప్పటికీ కూడా పెద్ద చెట్టు కింద భూస్థాపనం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అయినంత వరకు ఒకవేళ బుధవారం రోజు మీరు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది, ఒక పొద్దు అంటాం కదా ఉన్నా చాలా మంచిది. అయినంత వరకు మీ దగ్గర ఒక గ్రీన్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఎవరికి? కన్యారాశి వారికి. మిథున రాశి వారికి గ్రీన్ కలర్ పనిచేయదు, కానీ కన్యారాశి వారికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిన్న ప్రక్రియలు మన కన్యారాశి వారు పాటించినట్టయితే కన్యారాశి వారికి ఏదైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. కాబట్టి కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న ప్రక్రియ చేయాలని కోరుకుంటున్నాను. అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను. అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా చాలామంది దీని గురించి అడిగారు, కానీ చాలా అరుదుగా లభిస్తుంది మనకి. ఎందుకంటే చాలామంది పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి, పిల్లి గర్భసంచి కాదండి. ఇది పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి. మాయ వస్తుంది కదా, చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించగానే తినేస్తుంటాయి. సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు. వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తుల నుంచి మనం తెప్పిస్తుంటాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు, కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది. దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక 4-5 ఐటమ్స్ అని మీకు యాడ్ చేయటం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయటం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి, లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది 100%. మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి, అకాలంగా ధనం కలిసి రావాలనుకున్న ఈ పిల్లి మాయను ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకి అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే ఈ యొక్క పిల్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి, అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు ఒక 7 అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా, ధనాన్ని అఖండ ధనప్రాప్తిని అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. గత కొన్ని రోజులుగా జన ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఇక్కడ 11 అభిమంత్రించిన, ఒక మండలం పాటు అభిమంత్రించిన గురువి గింజలు ఉంటాయి. ఇవి మనం ఏం చేయాలనేది మీకు చెప్తాము. ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి, మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు. ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవాల్సిందే. దాంతోపాటు లక్ష్మీ గవ్వలు, అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి, అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమల తామర గింజలు రెండు ఉంటాయి. అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకయ్యేలాగా ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి. దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి, నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు, అభిమంత్రించిన మీకు కంకణము, దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము, అభిమంత్రించిన లవంగము, ఇలాచి, ఈ మొత్తం ఒక ప్యాకేజ్లో వస్తాయి. ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్గా అన్నీ చూపించాను. ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి బాక్స్ కానివ్వండి, లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి, వీటిని అభిమంత్రించి బంధనం చేయటం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ నిత్యం మాకు విజయం ఉండాలండి, మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళ జీవితకాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతమవుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గణపతి యంత్రము, లక్ష్మీ గణపతి యంత్రము, వాస్తు యంత్రము, బాలసంతాన గోపాల యంత్రము, నవగ్రహ యంత్రము, గురు రవి యంత్రము,
వ్యాపారస్తులు వాస్తు దోషం ఉంది, విద్యలో రాణించట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, సంతానం మాట వినట్లేదు, డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి, తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడలో ఉంటాను. నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది. ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారి దగ్గర రావడం జరిగింది. జెమ్ ఇచ్చారు. ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది. తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలో ఉండే, ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గరకు వచ్చానో నా ఫైనాన్షియల్గా మంచిగా ఉంది, హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉంది, మా కుటుంబ సభ్యులు బాగున్నారు. నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే, అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు. నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది. ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆనందమైన జీవితం, నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉందంటే కారణం ఈ బాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి. సర్వేజన్ అసుకునే పవన్తో ఓం నమ శివాయ్.